శివయ్య వాళ్ళ భార్య పద్మ, వాళ్ళతో ఉండే రిలేషన్స్, ఇంకొక ఆయన శాంత అంటే ఆయన, వాళ్ళ అక్క బిడ్డ మౌనిక, మౌనికతోని ఇద్దరు పిల్లలు. ఇది జరిగింది. పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. 12:30 లోపల నైట్, నైట్ 12 గంటల. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లోని వెంకటాపూర్ అనే గ్రామం లోపల మాసు శివయ్య ఎస్సీ ఫ్యామిలీ, అతని భార్య పద్మ, వీళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇంటికి ఒక 2 డేస్ బ్యాక్ ఈ పద్మ వాళ్ళ అక్క కూతురు మౌనికను వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. ఇంకా వీళ్ళతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి శాంతయ్య అని ఇంకొకతను కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాడు. టోటల్ 6 ఇందులో ఇంట్లో ఉన్నాడు తెలుస్తుంది. రాత్రి 12:30 మధ్యన ఈ అన్ని మంటలు చెలరేగి ఇల్లు కాలిపోతున్నట్టు పక్క వాళ్ళు అన్నటువంటి నైబర్స్ చూసి వాళ్ళు విలేజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చూసేసరికి ఇల్లంతా కాలిపోయింది. ఆ ఇంటి లోపల ఈ మాసు శివయ్య, అతని భార్య, వాళ్ళ పద్మ వాళ్ళ అక్క కూతురు మౌనిక, వాళ్ళ పిల్లలు, అదేవిధంగా శాంతి, టోటల్ 6 మెంబర్ వరకు ఇంట్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇంట్లో కూడా అందరు కూడా కాలిపోయారు. ఇది ఎలా జరిగింది అనే దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రిక్ షాక్ లింక్ ఇంకా బయట నుంచి వెళ్ళి ఏమైనా జరిగిన దాని మీద పూర్తిగా దర్యాప్తు చేసేసి తక్కువ సమాచారం.